లోక్ సభలో వైసీపీ పక్ష నేతగా మిథున్ రెడ్డి ఎన్నికయ్యారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయి రెడ్డిని, చీఫ్ విప్ మార్గాని భరత్ ను నియమిస్తూ ఈ మేరకు ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్గా బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి చిన్నపల్నాయుడిని నియమించే అవకాశం ఉంది. ఈ నెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం ప్రోటెం స్పీకర్ చేయించనున్నారు. లోక్సభలో వైసీపీ పక్ష నేతగా మిథున్ రెడ్డిని ఎన్నికయ్యారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయి రెడ్డిని, చీఫ్ విప్ మార్గాని భరత్ ను నియమిస్తూ ఈ మేరకు ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్గా బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి చిన్నపల్నాయుడిని నియమించే అవకాశం ఉంది. ఈ నెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం ప్రోటెం స్పీకర్ చేయించనున్నారు. లోక్సభలో వైసీపీ పక్ష నేతగా మిథున్ రెడ్డి ఎన్నికయ్యారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయి రెడ్డిని, చీఫ్ విప్గా మార్గాని భరత్ ను నియమిస్తూ ఈ మేరకు ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్, లోక్సభలో వైసీపీ పక్ష నేతగా మిథున్ రెడ్డిని, అలానే పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? వరప్రసాద్, దేశంలో 5వ అతి పెద్ద పార్టీగా అవతరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాలు నిర్వహించేందుకు వీలుగా సీనియర్ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. అలాగే లోక్సభలో పార్లమెంటరీ పక్ష నేతగా రెండవసారి ఎన్నికైనటువంటి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, అలాగే పార్టీ విప్ గా మార్గాని భరత్రామ్ ను నియమిస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలు పంపారు. ఈ మేరకు వారిని పూర్తిస్థాయిలో నియోగించే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమ వాదన వినిపించేందుకు కనుక పార్లమెంటరీ పార్టీ నేతగా ఈ ఇరువురు రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలపై రెండు సభల్లో తమ వైఖరిని స్పష్టం చేసే అవకాశం. అలాగే 12వ తేదీన రాష్ట్ర శాసనసభ ఏర్పాటవుతున్న నేపథ్యంలో శాసనసభలో కొత్తగా ఎన్నికైనటువంటి ఈ 175 మంది సభ్యులను నియమిస్తూ ప్రమాణ స్వీకారం నిర్వహించేందుకు వీలుగా ముందుగా ప్రోటెం స్పీకర్ ను నియమిస్తారు. ఈ మేరకు బొబ్బిలి ఎమ్మెల్యే సంబంధి అప్పలనాయుడును నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు జరుగుతుంది. 12వ తేదీ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక తర్వాత ప్రోటెం స్పీకర్ పదవి ముగుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.